హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్కు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ గొడవలు పక్కన పెట్టి ముందు మా అప్పు సంగతి తేల్చండి అని నిలదీసింది. రూప్పూర్ క్షిపణి ప్లాంట్ కోసం మార్చి 2022 నుంచి మార్చి 24 మధ్యలో బంగ్లాదేశ్ రష్యా నుంచి $12.65 బిలియన్ అప్పు తీసుకుంది. రష్యా ఈ అప్పుకు 4% వడ్డీ విధించింది, ఆలస్య రుసుము 2.4% విధించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి. మార్చి 2022 నుంచి 24 వరకు బంగ్లాదేశ్ రష్యాకు కట్టాల్సిన బాకీలు $480 మిలియన్. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఆ వడ్డీ రేటు $150 మిలియన్ ఇంకా మిగిలింది. సెప్టెంబర్ 15 నాటికి బంగ్లాదేశ్ రష్యాకు కట్టాల్సిన వడ్డీ $630 మిలియన్. రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఎక్కడ తమ నుంచి తీసుకున్న అప్పు ఎగొడుతుందని రష్యా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 15లోగా మొత్తం వడ్డీని డాలర్ల రూపంలో కానీ చైనీస్ యువాన్ కరెన్సీ రూపంలో కానీ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. రష్యా నుంచి అప్పు చేసిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో కూర్చుంది. దాంతో ఈ భారం తాత్కాలిక బాధ్యతలు తీసుకున్న మహమ్మద్ యూనస్ మెడకు చుట్టుకుంది. అసలు రష్యా ద్వారా షేక్ హసీనా చేసుకున్న ఒప్పందాలు కూడా యునెస్కు తెలియవు. ఆమెతో చర్చలు జరుపుదామంటే ఎప్పటికప్పుడు యూకే నుంచి అనుమతి వస్తుందా, ఎప్పుడెప్పుడు భారత్ నుంచి చెక్కేద్దామా అని హసీనా వేచి చూస్తోంది. దాంతో యునెస్ రష్యాను రిక్వెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ రష్యాను అప్పుగా తీసుకున్న అసలు మొత్తం చెల్లింపుకు 2027 మార్చి 2 నుండి 2029 మార్చి వరకు 2 సంవత్సరాలు వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఇందుకు రష్యా చచ్చినా ఒప్పుకోలేదు. దాంతో బంగ్లాదేశ్ 2027 మార్చిలోనే నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రష్యాకే కాదు, భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానికి చెందిన అదానీ సంస్థలకు కూడా బంగ్లాదేశ్ రుణపడి ఉంది. అదానీ సంస్థలకు $800 మిలియన్ చెల్లించాల్సి ఉంది. భారత్లోని గోడా పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు కోసం బంగ్లాదేశ్ అదానీ సంస్థ నుంచి అప్పు తీసుకుంది. భారత్లోని 63% విద్యుత్ ఎగుమతులు బంగ్లాదేశ్కే ఉన్నాయి. అటు అదానీ సంస్థకు చెల్లించలేక ఇటు రష్యాకు కట్టలేక బంగ్లా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గుయ్యిగా మారింది. ఇదిలా ఉండగా రష్యా ఆర్మీలో ఆక్రమంగా చేరి ఉక్రెయిన్తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధ భూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ప్రధాని మోడీ 3వ సారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత కొన్ని రోజుల క్రితం రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో పుతిన్తో భేటీ అయినప్పుడు భారతీయులు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నట్టు వివరించారు. ఈ భేటీలో భారతీయులను రష్యా విడుదల చేస్తుందని మోడీకి హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.